ఈ విషయాన్ని కాస్త ఓపిగ్గా వినండి. ఇందులో అందరికీ ఒక మెసేజ్ ఉంటుంది, మనసుతో ఆడుకోవద్దు అని. ముఖ్యంగా అమ్మాయిలు, రెండు పడవలు ప్రయాణం చేయకండి, ఒక్కరినే ఎంచుకోండి, ఆ ఒక్కరిని బ్రతకనివ్వండి. మీకోసం పిచ్చివాళ్ళుగా మారి వారు చచ్చేట్టు చేయకండి. ఈ కథలో అమాయకుడు ఆ అమ్మాయిని ఇంకా నమ్ముతున్నాడు, కానీ ఆ అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసింది. నాకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకసారి సుమను చూశా. చదువు, అందం రెండింటిలో టాప్ తను. ఎన్ని కష్టాలున్నా నేను ఏదైనా సాధించగలను అనేది ఆ ఆత్మవిశ్వాసానికి ఫిదా అయిపోయా. స్కూల్ దాటి కాలేజీకి వచ్చేసాం, మనసులు కాస్త దగ్గరయ్యాయి. మేం మాట్లాడుకుంటుంది తక్కువే, కానీ ప్రతిక్షణం జాసంతా మహిపోయినాయి. రోజులు గడిచే కొద్దీ తనపై ఇష్టం కొండలా పెరిగిపోయేది, కానీ దాన్ని వ్యక్తపరిచే ధైర్యం నాకెక్కడిది? మరోవైపు నాపై తన ఫీలింగ్ ఏంటో తెలియదు. ఏళ్ళుగా సాగుతుంది నా మోగ ప్రేమ. ఇంట్లో వాళ్ళు తనకు సడన్గా పెళ్లి ఫిక్స్ చేశారని వార్త తెలిసింది. నా గుండె పగిలిపోయింది. కడసారి చూడాలని పెళ్లికెళ్ళా, నన్ను చూసింది. ఉబికి వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటుంది. నాలాగే నాకు అర్థమైంది, తన మనసులోనూ నా స్థానమేంటో. తిరిగి వచ్చేసా. ఆ రోజు నుంచి రోజు నరకమే. 3 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు తన నుంచి ఫోన్, లైఫ్ మొత్తం నా తోడుంటావా అని అడిగింది. కల నిజమా నాకు అర్థం కాలేదు. తను ఎందుకు నా అండ కోరుతుందని అడగలేదు. ప్రాణం పోయినా నీ చేయి వదలని మాటిచ్చా. మా బంధం స్వచ్ఛం. ఈ సమాజం గురించి మేం ఆలోచించదలుచుకోలేదు. ఢిల్లీ కోల్కతాలో నాకు ఉద్యోగాలు వచ్చాయి, నన్ను వదిలి అంత దూరం వెళ్తావా అంది బేలగా. నేనొక్కడికి వెళ్ళడం అంటే నన్ను నేను వదిలేసుకోవడమే అనిపించింది. వయసు ముదిరిపోతుంది, ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది, తను వంతపాడింది. నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను నీకు దూరం అయిపోనుగా అంది. అందరి బలవంతంతో వేరొక అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశా, కానీ మనసు ఒకరితో తను ఒకరితో పంచుకోవడం నా వల్ల కాలేదు. భార్యను దూరం పెట్టి ఆ వివాదం విడాకుల వరకు చేరి అయినా బాధపడలేదు. నా జీవితం తనే అనే భరోసాతో. ఒకసారి మనం ఊహించినవి జరుగుతుంటాయి, మన ఉనికి వ్యర్థమయ్యేంత బాధిస్తాయి. నా జీవితం సర్వస్వం అనుకున్న సిరి, నా ఉనికి సర్వస్వం అన్నటువంటి సుమ వేరొకరితో సన్నిహితంగా ఉంటుందని తెలిసింది. ముందు నమ్మలేదు, నిజమని తెలిసాక కన్నీళ్ళు ఆగలేదు. నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు అని హెచ్చరించా. అప్పటిదాకా ప్రేమ కురిపించిన అమ్మాయి ఒక్కసారిగా విరుచుకుపడింది. నీతో మాటలు నాకు అనవసరం, అయినా నాతో నీకేంటి సంబంధం అంది. ఆ మాట నా గుండెను 2 ముక్కలు చేసింది. తన కోసం ఎంత చేశా, ఎన్ని వదులుకున్నా ఇదా ఫలితం. ఆ మాటలు, ఆ చేష్టలకు నరాలు చిట్లు పోయి ఆసుపత్రి పాలయ్యా. కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ పోయి రోడ్డును పడ్డా. తనను అడిగితే ప్రాణమైనా ఇచ్చేద్దాం అన్నంతగా ప్రేమ పెంచుకున్న, నా జీవితాంతం తోడుంటావా అని ఆమెకే అడిగాకే నా సొంతం అనుకున్నా. నువ్వు తప్ప నాకెవరూ లేరు అన్న మాటతోని నువ్వు నాకేమవుతావు అనడం తట్టుకోలేకపోతున్నా. తనపై నా ఇష్టంలో ఎలాంటి గల్తీ లేదు, అది ఎప్పటికైనా తను తెలుసుకుంటుందని ఆశిస్తున్నా. సుమా.